యాకోబ్ రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదమూడు నుండి పద్దెనిమిదవ వచనం వరకు జేమ్స్ చాప్టర్ ఫైవ్ వర్సెస్ థర్టీన్ త్రూ ఎయిటీన్ నేను చదువుతాను మీరు మీ బైబిల్స్లో గమనించండి మీలో ఎవనికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను ఎవనికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలను మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు సంగపు పెద్దలను పిలిపింపవలెను వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ప్రభు అతని లేపును అతడు పాపములు చేసినవాడైతే పాప క్షమాపణ నొందును మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరల ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చను భూమి తన ఫలమిచ్చెను ప్రార్థనలో ఏకీభవించండి పరిషద్వు సర్వోన్నతు అయిన మదేవా నీ వాక్యము సత్యము నీ వాక్యము యథార్థము నీ వాక్యము మాకు జీవము కనుక ఈ సమయంలో సంగముగా కూడినటువంటి మాకు నీ వాక్యము ద్వారా పరిచర్య చేయండి ఉపదేశము చేయండి మమ్మను మీరు మార్చండి మాలో మీ కార్యమును జరిగించి మహిమ పొందండి మా ద్వారా మీరు అనేకులను దీవించండి మేము కూడా మీ వాక్యమును విని దానికి విధేయత చూపి వర్ధులునట్లు కార్యము చేయమని యేసు ప్రభు శ్రేష్ఠమైన నామముని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ కూర్చోండి దేవుడి వాక్యాన్ని భయమతో భక్తితో శ్రద్ధతో ఆసక్తితో మీ యొక్క హృదయము తెరిచి మీ బైబిల్ తెరిచి మీ కన్నులు తెరిచి వినండి అండ్ వాక్య పరిచయ సమయంలో మీరు నేర్చుకోవాల్సినటువంటి దేవుడి యొక్క ఆత్మీయ పాఠములను నేర్చుకోండి వాటిని జీవించండి సో యాకోబు ఐదో అధ్యాయము పదమూడు నుండి పద్దెనిమిదవ వచనం వరకు దాంట్లో ఎక్కువ శాతం మనం మొదటి వచనాల్లోనే గడుపుతాం పదిహేడు పద్దెనిమిది జస్ట్ ఒక మాట చెప్పేసి నేను ప్రార్థనతో ముగిస్తాను మొదటి పదమూడు నుండి పదహారు వరకే మన యొక్క మెయిన్ సందేశం ఉంటుంది అంశం ఏంటంటే వాట్ టు డూ ఇన్ సిచ్యువేషన్స్ లైక్ దీస్ వాట్ టు డూ ఇన్ సిచ్యువేషన్స్ లైక్ దీస్ ఇలాంటి పరిస్థితుల్లో ఏమి చెయ్యాలి ఇలాంటి పరిస్థితుల్లో ఏమి చెయ్యాలి యాకోబు రాసిన పత్రిక ఐదు అధ్యాయాలుంటాయి ఆ ఐదు అధ్యాయాల్లో ఆయన రాసినప్పుడు ఆయన యొక్క ఉద్దేశం ఏసుక్రీస్తు యొక్క సహోదరుడైనటువంటి భక్తుడైనటువంటి యాకోబు ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆత్మీయముగా ఎట్లా పరిపక్వతలోనికి రావాలో పరిణితి చెందాలో అంటే స్పిరిచువల్గా ఎట్లా మెచ్యూరిటీలోనికి రావాలో ఎదగాలో ఆత్మ సంబంధమైనటువంటి పెంపుదలను కలిగి ఉండాలో దాని గురించి ఆ యొక్క పత్రికలో రాస్తాడు సో స్పిరిచువల్ మెచ్యూరిటీ అనేది ఆయన యొక్క అంశము అది అనేక రకాలుగా ఆయన యొక్క పత్రికలో మనకు కనబడుతుంది విశ్వాసులు పరిశుద్ధులు వారి జీవితంలో అండ్ వారి భక్తిలో రెండింటిలో కూడా దినాలు గడుస్తున్న కొలది వారాలు గడుస్తున్న కొలది దేవుడితో వారు నడుస్తున్న కొలది వారు ఎదిగేవారిగా ఉండాలి ఎదుగుతూ పోవాలి పైకి వెళ్తూ ఉండాలి తప్ప ఉన్న చోటే అట్లా ఉండిపోకూడదు అండ్ కిందికి కృంగి దిగజారకూడదు సో స్పిరిచువల్ గ్రోత్ అనేది దేవుడి యొక్క అనుగ్రహము అండ్ ఎవరెవరైతే దేవుడి యొక్క అనుగ్రహంలో ఉంటారో వారు తప్పకుండా ఎదుగుతారు అండ్ యాకోబు దీంట్లో ప్రార్థనకు చాలా ప్రాముఖ్యతను ఇస్తాడు ఒక విశ్వాస జీవితంలో తప్పకుండా ప్రార్థన ఉండాలి ప్రతినిత్యము ప్రార్థన చేయాలి ప్రభువు మెచ్చేటువంటి ప్రార్థన చేయాలి ప్రయోజనకరమైనటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి ఈ పదమూడు నుండి పద్దెనిమిది వరకు మనం చూస్తే అక్కడ కూడా మనకి ప్రత్యేకంగా ప్రార్థనే కనపడుతుంది సో అక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ప్రార్థన సో ఒక వ్యక్తిగత విశ్వాసి ప్రార్థించాలి క్రైస్తవ సంఘము సహవాసము సమాజము ప్రార్థించాలి దేవుడితో అనుబంధం దేవుడితో మనకు ఉన్నటువంటి ప్రతి అంశమునకు మనల్ని జత చేసేటువంటిది ప్రార్థనే కనుక అది దేవుడికి విశ్వాసికి సంఘానికి మధ్యలో ఉండాలని చెప్తున్నాడు సో ఆయన ఏం నేర్పిస్తున్నాడు జీవితానికి సంబంధించినటువంటి ప్రతి పరిస్థితుల్లో ప్రతి సమయంలో ప్రతి అంశంలో మీరు ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి క్రైస్తవులు అంటే ప్రార్థనాపరులు ఏసు శిష్యులు అంటే కర్తలు సో మీ జీవితంలో మీరు శ్రమను ఎదుర్కొన్నప్పుడు మీ జీవితంలో మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీ జీవితంలో మీకు రోగం వచ్చినప్పుడు మీ జీవితంలో మీకు నష్టం వచ్చినప్పుడు మీ జీవితంలో మీరు పాపం చేసినప్పుడు మీ జీవితంలో మీకు మరి ఆయా రకాలైనటువంటి అనుభవాలు వచ్చినప్పుడు ఒకటి మాత్రం మీరు మర్చిపోకూడదు అదేంటంటే మీరు ప్రార్థన చెయ్యాలి ప్రార్థన చేయాలి అంటే దేవుణ్ణి సమీపించాలి దేవుడితో మీకు ఆ సంబంధం ఉండాలి దేవుడిని ప్రతిరోజు మీరు సంప్రదించాలి దేవుడితో మీకు సంబంధం లేకుండా దేవుడితో మీరు సంప్రదింపులు చేయకుండా దేవుడి దగ్గర ఆలోచన తీసుకోకుండా మీ స్వంత జీవితాన్ని మీరు నడిపించుకోకూడదు ఒక బానిస తన జీవితంలో ప్రతిరోజు తన యజమాని దగ్గర ఏది తెలుసుకోవాలో ఏ ఆదేశాన్ని పొందాలో దాన్ని పొందే ప్రతిదీ చేస్తాడు బానిసకు దినచర్యలో తనంతట తాను ఇది అది చేసుకుందాము అనేటువంటి ఆలోచన రాదు అట్లాంటి అవకాశమే లేదు సో సేమ్ థింగ్ మనము మన తండ్రి అయినటువంటి మన దేవాది దేవుడి దగ్గర అలాంటి సంబంధాన్ని కలిగి దేవుడి చిత్తాన్ని తెలుసుకుని మనం ఎప్పుడైనా దారి తప్పితే తిరిగి దారిలోనికి రావడానికి ప్రార్థన చాలా అవసరం ఒక మిథాలజీ గ్రీక్ మిథాలజీ దానికి సంబంధించినటువంటి ఒక పురాణ గాథ ఉంది దాంట్లో ఒక బలాఢ్యుడు ఆయన పేరు యాంటీయస్ యాంటీయస్ అనేటువంటి బలాఢ్యుడు యోధుడు భూమి నుండి పుట్టాడు సో భూమి అతనికి జన్మనిచ్చింది కనుక బలమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు గనుక అతడు పుట్టినప్పుడే అతడికి ఒక సత్యాన్ని వారు చెప్పారు అదేంటంటే నీవు భూమితో అంటు కట్టబడున్నావు నీకు భూమికి అవినావ సంబంధం ఉంది నీవు బలంగా ఉండి అట్లాగే సురక్షితంగా ఉండాలంటే ప్రతి ఐదు నిమిషాలకు నువ్వు భూమిని తాకుతూనే ఉండాలి భూమిని తాకడం మర్చిపోవద్దు భూమిని తాకకుండా పోయావా బలహీనుడు అయిపోతావు బలైపోతావు అని చెప్పారు సో యాంటీయస్ ఎంత జాగ్రత్తగా ఎవ్రీ ఫైవ్ మినిట్స్ ప్రతి ఐదు నిమిషాలకి ఎంత పనిలో ఉన్నా కూడా భూమిని తాకుతాడు రెండింతల బలాన్ని పొందుతాడు సో ఇక్కడ నేను ఆ మిథలాజికల్ స్టోరీని చదివినప్పుడు నాకు ఏమనిపించిందంటే క్రైస్తవుడు దీనికన్నా గొప్ప ఆధిక్యతను కలిగి ఉన్నాడు కదా అతడైతే నేలను తాకుతున్నాడు జీవము లేని దాన్ని తాకుతున్నాడు అతనికి అంత విశ్వాసం అంత నిష్టం ఉంటే ఇక మనము జీవాధిపతి అయినటువంటి దేవుణ్ణి ప్రతినిత్యము అట్లా మన ప్రార్థన ద్వారా మన హృదయములో భక్తి ద్వారా తాకితే ఇంకా ఎంత బలము జ్ఞానము అనుగ్రహము లభిస్తాయి కానీ ఈరోజున లో ఉన్నటువంటి ఆ నిష్టలో ఒక్క శాతము నిష్ఠ ఉన్నటువంటి క్రైస్తవులు కూడా వందలో ఒక్క శాతం ఉన్నారంటే నేను సంతోషిస్తాను సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు క్రైస్తవ విశ్వాసులు ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి అంశాలకు ఎంత దూరంగా వెళ్ళిపోయారో సో క్రైస్తవుడి జీవితంలో విశ్వాస జీవితంలో దేవుడు ప్రతినిత్యం ఉండాలి ప్రతి విషయంలో ఉండాలి ప్రతి సమయంలో ఉండాలి దేవుడు ఆదివారానికే పరిమితం దేవుడు సంఘ ఆరాధనకే పరిమితం దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలకే పరిమితం నా శరీర సంబంధమైనటువంటి విషయాల్లో మానసిక పరమైనటువంటి విషయాల్లో ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో సామాజిక పరమైనటువంటి విషయాల్లో ఇతర విషయాల్లో దేవుడికి సంబంధం లేదు దేవుడిని నేను డబ్బాలో పెట్టి మూసి పెడతాను ఆత్మీయంగా ఆరాధనలో సంగముతో కలిసి వచ్చినప్పుడు దబ్బా తీసి దేవుడిని బయటికి తీస్తాను కొలుస్తాను ఆయన ముందు వంగుతాను లొంగుతాను తర్వాత మళ్ళా డబ్బాలో పెడతాను అనేటువంటి వాడు భక్తుడు కాదు క్రైస్తవుడు కాదు కొత్త జన్మ అనుభవము బొత్తిగా లేనటువంటి వాడు అతడు ఒక శవము ఆమె ఒక శవము ఎందుకంటే జీవాధిపతితో జీవమిచ్చేటువంటి జీవమైనటువంటి దేవుడితో సంబంధం లేనటువంటి ఏ వ్యక్తి అయినా కూడా అట్లాగే ఉన్నాడు సో జీవం లేనటువంటి శవాలు ఎట్లా ఉన్నాయో క్రైస్తవ సంఘాలు కూడా ఆత్మ సంబంధమైనటువంటి శవాలతో నిండిపోయాయి జీవించు పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అని రెండు వేల సంవత్సరాల క్రితం యేసుప్రభు సారథి సంఘంలో ఉన్నటువంటి వారితో చెప్పాడంటే మనం ఇక ఎంత జాగ్రత్త పడాలి సో నేను నా ఊపిరి ఎప్పుడు వేరవ్వవు అట్లాగే నేను నా క్రీస్తు ఎప్పుడు వేరవ్వం ట్వంటీ ఫోర్ సెవెన్ కల్లో కూడా క్రీస్తే అనేటువంటి స్థితిలోనికి మనం ఎదగాలే తప్ప మన జీవితాన్ని మరో రకంగా మనము దేవుడికి దూరముగా పెట్టుకోకూడదు కానీ అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు చాలామంది దేవుడిని చాలా తక్కువ విషయాలకి వారి జీవితంలో పరిమితము చేశారు ఆ విషయాలకు మాత్రమే ఆయన ప్రభు మిగతా అన్నింటికి వారే సర్వాధికారి వారే సర్వాధిపతి ఇది వారికి నష్టాన్ని నాశనాన్ని తెచ్చే విషయం సో మూడు మేజర్ పాయింట్స్ ఉన్నాయి అవి నేను నాకున్న టైంని బట్టి చెప్తాను నోట్స్ ఎప్పుడు పెద్దగా ఉంటుంది కానీ దేవుడి చిత్తంలో ఎంత చెప్పాలో అంతే చెప్తాను మొదటిది పదమూడవ వచనంలో మొదటి భాగము సెయింట్స్ ఇన్ మిజరీ మస్ట్ ప్రే సెయింట్స్ ఇన్ మిజరీ మస్ట్ ప్రే శ్రమలో ఉన్నటువంటి పరిశుద్ధులు ఖచ్చితముగా ప్రార్థన చేయాలి అని దేవుడు చెప్తున్నాడు సో యాకోబు పదమూడు మొదటి భాగంలో ఏమంటున్నాడు మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను శ్రమ అనేది మరి వ్యక్తి జీవితంలో తప్పకుండా సంభవిస్తుంది అని మొదటి అధ్యాయంలోనే యాకోబు ద్వారా దేవుడు మనకు తెలియజేశాడు సో క్రైస్తవ జీవితంలో తప్పకుండా శ్రమ అనేది ఒక భాగం ఉంది ఒక అనుభవం అయి ఉంది యాకోబుకి ప్రశ్నలు అడగడం ఇష్టం తండ్రి అయిన దేవుడికి ప్రశ్నలు అడగడం ఇష్టం కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుకి ప్రశ్నలు అడగడం ఇష్టం యేసు యొక్క సహోదరుడైనటువంటి యాకోబు కూడా ప్రశ్నలు వేయడము అడగడం ఇష్టం ఈ యొక్క ఐదు అధ్యాయాల్లో మీరు గమనిస్తే లెక్క పెడితే ఇరవై రెండు సార్లు ప్రశ్నలేస్తాడు అండ్ ఇప్పుడు కూడా సంగమతో మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నాడు మీలో ఎవనికైనాను శ్రమ సంభవించేనా అతడు ప్రార్థన చేయవలెను ఆమె ప్రార్థన చేయవలెను సో ఈ యొక్క శ్రమ అనేటువంటి పదము ఆయన వాడినటువంటి పదం ఏంటంటే ఒక క్రైస్తవుడి జీవితంలో శారీరకంగా మానసికంగా సామాజికంగా ఆర్థికంగా వ్యక్తిపరంగా అంటే ఇతరులతో వారికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల్లో లేక మతపరముగా భక్తి విషయానికి సంబంధించి సామాజికంగా వారికి ఎప్పుడైనా శ్రమ కలిగితే ఇబ్బంది కలిగితే కష్టము ఎదురవుతే వారు వేదనకు గురవ్వాల్సి వస్తే పిండబడితే వారి మీద ఒత్తిడి పెరిగితే అప్పుడు వారేమి చెయ్యాలో అనేది ఆయన చెప్తున్నాడు సో ఒకటైతే మనకి తెలుసు అదేంటంటే క్రైస్తవ జీవితంలో తప్పకుండా మనము శ్రమను ఎదుర్కొంటాం శ్రమ ఎప్పుడొస్తుంది ఏ రూపంలో వస్తుంది ఎంత శాతంతో వస్తుంది మనకి తెలియదు కానీ ఆ శ్రమలో మనకు దేవుడు సహాయకుడు అండ్ ఆ శ్రమలో దేవుడు మనకు మార్గమును సరాలము చేయగలడు ఆ శ్రమలో నుండి దేవుడు మనల్ని బయటికి తీసుకురాగలడు అనేది మాత్రం మనకి తెలుసు సో ఇది మనకి తెలిసినప్పుడు అట్లాంటి ప్రిపేర్డ్నెస్తో అట్లాంటి సిద్ధపాటుతో ఉన్నప్పుడు మనము చేయాల్సిందాన్ని మనము చేస్తాము దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు సో శ్రమలో ఉన్నటువంటి వారికి పరిష్కారం ఏంటి వారి యొక్క ఘోర విపత్తు నుండి వారు బయటికి రావాలంటే దేవుడు వారికి ఇస్తున్నటువంటి జవాబేంటి ప్రార్థన చేయమని చెప్తున్నాడు ఇక్కడ మీరు ఐదో అధ్యాయాన్ని చదివితే ముందు వచనాల్లో కొన్ని గొప్ప సత్యాలు యాకోబు నేర్పించాడు పదో వచనాన్ని గమనించండి నా సహోదరులారా ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకును సో ప్రభు నామమున బోధించినటువంటి ప్రవక్తలందరూ కూడా ప్రతి ప్రవక్త శ్రమ అనుభవించాడు సఫర్ అయ్యాడు సో ఈ ప్రవక్తలందరూ కూడా దేవుడి ప్రజలు దేవుడి యొక్క ఆమోదముద్ర ఉన్నటువంటి వారు పరిశుద్ధులు ప్రార్థనా పరులు నిస్వార్థంగా ఇతరుల క్షేమం కొరకు పాటుపడినటువంటి వారు ఇంత మంచి వారు దేవుడి యొక్క సేవకులు తప్పక శ్రమ అనుభవించారు వారు అనుభవించారు ప్రవక్తలతో పాటు పరిశుద్ధులు కూడా నానా విధములైన శోధనలలో పడినప్పుడు అని ఒకటి మూడులో చెప్పాడు సో అట్లాంటివి తప్పకుండా సంభవిస్తున్నాయి సంభవించినప్పుడు వాటిలో మనం ఉన్నప్పుడు మన న్యాచురల్ రియాక్షన్ ఏంటి అంటే ఒక మనిషిగా మనకి శ్రమ ఎదురైనప్పుడు మనం ఏం చేస్తామంటే మనం బాధపడతాం మనం కృంగిపోతాం మనకు కోపం వస్తుంది మనకి విసుకొస్తోంది మనము గొనుగుతాము మనము సనుగుతాము మనము నింద మోపడానికి ఎవరు దొరుకుతారా అని చూస్తాము అండ్ మనము నానా రకాలైనటువంటి సెల్ఫ్ పిటి అంటే స్వంతం మీద జాలి పడి మరి పిటి పార్టీలు ఇస్తూ ఉంటాం అంటే జాలి విందులు చేస్తూ ఉంటాం ఇదంతా కూడా ఒక క్రైస్తవుడు క్రైస్తవురాలు చేయనే కూడదు అది లోకస్తులు చేసేటువంటి విషయం క్రైస్తవుడు ఏమి చేయాలి అంటే మీరు నానా విధములైనటువంటి శ్రమల్లో పడినప్పుడు దాన్ని మహా ఆనందమని ఎంచుకొనడి అండ్ ఆ టైంలో మీరు ప్రార్థన చేయండి ఎప్పుడు కూడా ఈ యాకోబు ప్రకారమే ఒకటి పదమూడులో ఆయన చెప్పాడు చూడండి నేను దేవుని చేత శోధింపబడుచున్నాను అని అనకూడదు ఈ కామెంట్లు దేవుడికి అవసరం లేదు ల్యామెంట్ దేవుడికి అవసరం లేదు దేవుడికి కావాల్సింది ఏంటంటే ఇంటర్సెషన్ అప్రోచ్ మీ ఇన్ హ్యూమిలిటీ అండ్ టేక్ మై హెల్ప్ అని అంటున్నాడు దేవుడు తన అందు విశ్వాసం ఉంచినటువంటి వారిని అండ్ ఐదో అధ్యాయము ఏడో వచనంలో ఏమంటాడు ప్రభు రాకడ కొరకు ఓపిక కలిగి ఉండండి మీకు ఎవరైనా అన్యాయం చేస్తే దేవుడు న్యాయం చేస్తాడు న్యాయాధిపతి వాకిట నిలబడి ఉన్నాడు ఆయన జడ్జ్ ఆయన జడ్జిమెంట్ ఫెయిర్ అండ్ పర్ఫెక్ట్ ఆయన్ని జడ్జ్ చేయనివ్వండి మీరు జడ్జి చేయొద్దు మీరు పనిష్ చేయొద్దు మీరు తొందరపడద్దు మీరు తప్పటడిగేయద్దు మీకు చేయాల్సింది ఒకటే మీరు ప్రార్థన చేయండి మిగతా అంతా దేవుడు చూసుకుంటాడు ఎందుకు ప్రార్థన చేయాలి ఐదో అధ్యాయం నాలుగో వచనంలో మీరు చూస్తే మీ కోతవారి వారి కేకలు సైన్యములకు యగు ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి సో దేవుడు నిజముగా యథార్థముగా ప్రార్థన చేసేటువంటి వారి ప్రతి ప్రార్థనను చెవులారా వింటాడు అని రాయబడుంది నాలుగో అధ్యాయము ఆరో వచనంలో చూస్తే ఆయన ఎక్కువ కృపనిస్తాడు మీరు తట్టుకోవడానికి మీరు జయించడానికి మీరు నిలదొక్కుకోవడానికి కావలసినటువంటి అధిక కృపను దేవుడు మీకు అనుగ్రహిస్తాడు అండ్ ఇక ఒకటి పన్నెండు మనందరికీ తెలుసు కొంతకాలం క్రితం నేను వాక్యము చెప్పాను శోధన సహించేవాడు ధన్యుడు అతను శోధనకు నిలిచిన ఈ ప్రభు తన్ను ప్రేమించి వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును సో వితౌట్ సఫరింగ్ దెర్ ఈస్ నో గ్లోరీ శ్రమ లేకుండా మహిమ అనేది ఉండదు విద్యార్థి ఎంత శ్రమ పడితేనే మెరిట్ మార్క్స్ వస్తాయి అతడు పాస్ అవుతాడు అతడికి మంచి జీవితము అండ్ అతడికి యోగ్యమైన స్థానము రెండు లభిస్తాయి అండ్ మన దేవుడికి ఎందుకు ప్రార్థన చేయాలి ఐదో అధ్యాయం పదకొండవ వచనంలో చివరి భాగంలో ఇట్లా ఉంది ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు సో దేవుడు జాలి గలవాడు కనికరం గలవాడు తన బిడ్డ బాధలో ఉండి తనకు మొర పెట్టినప్పుడు వెనువెంటనే అతనికి ఆమెకు ఆయన సహాయము చేస్తాడు జిమలియట్ అనేటువంటి మిషనరీ ఒక మాట అన్నాడు పరిశుద్ధుడు మోకాళ్ళ మీద ముందుకు పోతే వెనక్కి తిరిగేటువంటి అవకాశమే ఉండదు పరిశుద్ధుడు మోకాళ్ళ మీద ముందుకు పోతే వెనక్కి తిరిగేటువంటి అవకాశమే ఉండదు కానీ ఎవడైతే నడుస్తాడో ఎవడైతే పరుగు తీస్తాడో వాడు కూలబడిపోతాడు గుంటలో పడిపోతాడు వాడు ముందుకు సాగేటువంటి అవకాశం ఉండదు అండ్ ఈ మాటలు ఎవరు చెప్తున్నారు యాకోబు అనేటువంటి పరమ భక్తుడు చెప్తున్నాడు యాకోబు గురించి సంఘ చరిత్రలో మనకేమి రాయబడిందంటే ఆయన ఎక్కువ మోకాళ్ళ మీద బ్రతికాడు ఆయన దేవుణ్ణి ఆరాధించినప్పుడు మోకాళ్ళునేవాడు ఆయన ప్రార్థన చేసినప్పుడు మోకాళ్ళునేవాడు ఆయన పత్రిక రాసినప్పుడు మోకాళ్ళునేవాడు ఆయన సంఘము కొరకు ఏదైనా చేయాలనుకున్నప్పుడు మొదట మోకాళ్ళు దేవుడి దగ్గర సహాయం పొందిన తర్వాత ఆయన పనిచేసేవాడు కనుక ఆయన యొక్క రెండు మోకాళ్ళు ఈ యొక్క క్యామెల్ యొక్క అంటే ఒంటె యొక్క మోకాళ్ళలాగా మారిపోయాయి మీరు ఎప్పుడైనా ఒంటెను చూసారా ఒంటె ఎక్కువ టైం మోకాళ్ళ మీదే ఉంటుంది ఆ మోకాళ్ళ మీద ఎక్కువ టైం ఉంటుంది కనుకనే ఎడారుల్లో అంత దూరము నీరు లేకుండా అంత ఘనముగా అంత సామాను మోసి ప్రయాణము చేస్తుంది సో ఇతడి యొక్క రెండు మోకాళ్ళు ఒంటే లాగా మారిపోయాయి ఒక పనివాడు కూలి పనివాడు రోజు కష్టపడి రాళ్ళు మోసి పని చేస్తే రాళ్ళు కొట్టి పని చేస్తే వాడి చేతులు తెరిచి చూపించమనండి వీడు కూలి పనివాడు అని వాడి చేతులు సాక్ష్యమిస్తాయి ఒక పరుగు పొందగాడి కాళ్ళను చూడండి వీడు ప్రతినిత్యం పరిగెత్తే వాడని వాడి కాళ్ళు సాక్ష్యం ఇస్తాయి ఒక క్రైస్తవుని చూడండి వాడు యొక్క సాక్ష్యం ఏమై ఉండాలంటే ఇతడు ప్రతినిత్యము ప్రార్థిస్తాడు ఇతడి మోకాళ్ళు అండ్ ఇతడి కళ్ళు రెండు కూడా దానికి సాక్ష్యము అని చెప్పగలగాలి కానీ ఈ రోజున అట్లా ఎంతమంది గురించి మనము చెప్పగలం సో శ్రమ ఏదైనా కానివ్వండి దాంట్లో మీరు ప్రార్థన చేయండి కుటుంబ సమస్య కావచ్చు పని సమస్య కావచ్చు ఆర్థిక సమస్య కావచ్చు ఇతరులతో సంబంధ బాంధవ్యాల సమస్య కావచ్చు సామాజిక సమస్య కావచ్చు ప్రభుత్వ సమస్య కావచ్చు ఇంకొక సమస్య కావచ్చు సూర్యుని కింద ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యల కొరకు మీరు ప్రార్థన చేయండి అప్పుల సమస్య కావచ్చు ప్రార్థన చేయండి ఎందుకు ప్రార్థన చేయాలి ఎందుకంటే శ్రమలో దేవుడు మనకి విడుదలనిచ్చేంత వరకు ఓపిక కొరకు మనం ప్రార్థన చేయాలి ఆ శ్రమను మనము దైవికమైనటువంటి దృష్టికోణముతో చూడ్డానికి దేవుడి సహాయం కొరకు మనం ప్రార్థన చేయాలి శ్రమను ఓర్చుకోవడానికి మనకు కావలసినటువంటి శక్తి సామర్థ్యాల కొరకు మనం ప్రార్థన చేయాలి అండ్ శ్రమల్లో పడినప్పుడు మహా ఆనందమును దేవుడి ఆత్మ మనకు అనుగ్రహించినట్లు మనం ప్రార్థన చేయాలి అండ్ ఆ శ్రమ ద్వారా దేవుడి యొక్క సంకల్పం అంతటిని కూడా నెరవేర్చేటట్టు మనం ప్రార్థన చేయాలి యోహన్ సువార్త తొమ్మిదో అధ్యాయం మూడో వచనంలో ప్రభు ఇట్లా చెప్పాడు దేవుని క్రియలు వీని అందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను సో గుడ్డివాడికి గుడ్డితనం అనేది ఒక శ్రమ వాడు అట్లా ఎందుకున్నాడంటే దేవుని క్రియలు వాని అందు ప్రత్యక్షపరచబడుటకే దేవుడి నామము మహిమ పరచబడుటకే ఇంకో పది మందికి మేలు కలుగుటకే సో నా శ్రమ ద్వారా దేవుడు ఈ ప్రకారము ఆయన క్రియలను లోకానికి చూపించాలని మనం ప్రార్థన చేయాలి యోహాను పదకొండు నాలుగులో ప్రభు చెప్పాడు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చిన నేను సో మనకు కూడా శ్రమ వచ్చినప్పుడు దేవా ఈ శ్రమను నీకు మహిమకరముగా నీవు చేసుకో అని మనం ప్రార్థన చేయాలి అండ్ ఆత్మ ఫలము అయినటువంటి ప్రేమ సంతోషము సమాధానము ఇతరత్ర ఫలములతో మనం నింపబడునట్లు మనం ప్రార్థన చేయాలి స్పెసిఫిక్గా యాకోబు ఒకటి ఐదులో ఒక సత్యమును రాశాడు మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు సో మనకి సఫరింగ్లో ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ట్రబుల్లో ఉన్నప్పుడు మనకు ఉండదు ఏంటంటే విజ్డమ్ జ్ఞానం ఉండదు సో మనకి దైవ జ్ఞానం కావాలి మనకి హ్యూమన్ కౌన్సిలర్స్ వద్దు మనుషుల యొక్క జ్ఞానము మనకు అవసరం లేదు కుటుంబ సభ్యుల జ్ఞానం మనకు అవసరం లేదు స్నేహితుల జ్ఞానం మనకు అవసరం లేదు సమాజపు వారి జ్ఞానం మనకు అవసరం లేదు లాయర్ల జ్ఞానం కౌన్సిలర్ల జ్ఞానం సైకాలజిస్టుల జ్ఞానం సైకియాట్రిస్టుల జ్ఞానం మనకు అవసరం లేదు అది ఇంపర్ఫెక్ట్ ఇంప్యూర్ అసంపూర్ణమైన అపవిత్రమైనటువంటి వారికి ఎంత స్థాయి ఉందో అంతవరకే అది కూడా లొసుగులతో ఉన్నటువంటి జ్ఞానం మనకు కావాల్సింది దైవ జ్ఞానం పర సంబంధమైన ఇటువంటి జ్ఞానం పర సంబంధమైన జ్ఞానమేంటో భూ సంబంధమైన జ్ఞానం ఏంటో యాకోబు మూడు పదహారో పదమూడో వచనం నుండి మీరు పద్దెనిమిదో వచనం వరకు తర్వాత చూసుకోండి సో దైవ జ్ఞానాన్ని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఎవరు అడిగినా వారిని గద్దించడంట వారికి ధారాళంగా దయచేస్తాడంట అయితే అడుగుతున్నారా అంటే లేదు సో నీవు నీ యొక్క శ్రమలో కృంగిపోతూ ఉంటావు నీ శ్రమ కింద నలిగిపోతూ ఉంటావు నీ శ్రమ భారాన్ని భరించలేక కుయ్యో మొర్రో అంటుంటావు కానీ దేవుడి దగ్గరికి వచ్చి జ్ఞానాన్ని ఇవ్వమని అడగవు ఇతరులను నీవు నిందిస్తూ ఉంటావు ఎంతసేపు ఇతడి ద్వారా నాకు శ్రమ ఆమె ద్వారా నాకు శ్రమ సొసైటీ ద్వారా నాకు శ్రమ గవర్నమెంట్ ద్వారా నాకు శ్రమ ఇదంతా కూడా నాన్ ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు ఎందుకు ఎనర్జీ వేస్ట్ చేస్తున్నావు ఇదంతా చేసి నీకు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏమీ లభించదు ఇవన్నీ మానేసి దేవుడి దగ్గరికి వచ్చి దీంట్లో ఏమి నేర్పుతున్నావు నీ జ్ఞానాన్ని నాకివ్వు నీ మార్గాన్ని నడిపించు నీ చిత్తాన్ని జరిగించు నా జీవితాన్ని ఫలపరితం చేయమంటే ఎంత శ్రేష్టం సో ఒక బైబిల్ టీచర్ తను బైబుల్ క్లాస్లో ముప్పై ఐదు మంది విద్యార్థులు ఉంటే వారిని ఒక ప్రశ్న అడిగాడు మీరు ఎప్పుడైనా శ్రమలో పడితే ఏం చేస్తారు అందరూ క్వాయిట్గా ఉన్నారు సో అప్పుడు ఆయన చెప్పాడు మూడు చెయ్యొచ్చు అవేంటో కూడా నేను చెప్తాను తర్వాత మీకు ఆప్షన్ ఇస్తాను మీరు ఎంచుకోవచ్చు ఏది మీరు చూస్ చేసుకోవాలో చూస్ చేసుకుని నాకు చెప్పండి మొదటిది మీకు శ్రమ వచ్చినప్పుడు మీ అంతటా మీరు దానిని పరిష్కరించే ప్రయత్నము చేస్తారు రెండవది మీకు శ్రమ వచ్చినప్పుడు మీ స్నేహితులను సంప్రదించి వారితో మాట్లాడి పరిష్కారమును అడుగుతారు మూడవది మీరు దేవుడి దగ్గరికి వచ్చి సహాయము చేయమని ప్రార్థన చేస్తారు సో ముప్పై ఐదుని అడిగాడు మీలో మొదటిది ఎంతమంది రెండవది ఎంతమంది మూడవది ఎంతమంది చేస్తున్నారంటే మొదటిది ఇద్దరు చేస్తున్నారు అంటే శ్రమ వచ్చినప్పుడు దేవుడికి ప్రార్థన చేసి సహాయం కోరేది మిగతా రెండవది మరి ఇంకొంతమంది చేస్తున్నారు పదకొండు మంది చేస్తున్నారు అంటే స్నేహితుల సహాయం కోరేది ఎక్కువ మంది ఏం చేస్తున్నారు వారి సొంతమును ఆధారం చేసుకుంటున్నారు అంటే వారు దేవుడి మీద మూడవది దేవుడి మీద మొదటిది సొంతము పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం సో ఎక్కువ మంది సెల్ఫ్ని ఆధారము చేసుకుంటున్నారు సో నువ్వు ఎప్పుడైతే నిన్ను నీవు ఆధారం చేసుకుంటావో నాకు తెలుసు నాకు జ్ఞానం ఉంది నాకు చేతనవుతుంది నేను చూసుకుంటాను నేను చేసుకుంటాను నేను సరిదిద్దుకుంటాను అంటున్నావో యు ఆర్ నాట్ రెస్పెక్టింగ్ గాడ్ నీవు దేవుడికి దేవుడి యొక్క స్థానాన్ని ఇవ్వట్లేదు చిన్నపిల్లవాడు మోయలేనటువంటి బరువును మోసినప్పుడు విప్పలేని దాన్ని విప్పబోతున్నప్పుడు వాడు దాన్ని ఏదో చేయబోతుంటాడు తండ్రి వచ్చి హెల్ప్ చేస్తామంటే ఊ అంటుంటాడు వాడు అప్పుడు ఏం చేస్తున్నాడు నీవు నాకు అక్కర్లేదు నేను చూసుకుంటాను వాడు చూసుకుంటే నాశనము చేసి పెడతాడు వాడికి ఫాదర్ యొక్క హెల్ప్ అవసరము సేమ్ థింగ్ మన పిల్లల్ని మనం అట్లా పెంచుకుంటూ వచ్చి నేర్పుకుంటూ వచ్చి మనం పిల్లలుగా ఉన్నప్పుడు అట్లా చేసుకుంటూ వచ్చి క్రిస్టియన్ అయిన తర్వాత కూడా ఈ పాఠాన్ని నేర్చుకోలేదంటే సో యేసు అండ్ యేస్ యొక్క దాసుడు సహోదరుడు అయినటువంటి యాకోబేన్ చెప్తున్నాడు దేవుడు లేకుండా మీరు జీవించలేరు మీకు శ్రమ ఎదురవుతుంది శ్రమలో దేవుడికి మీరు ప్రార్థన చేసేవారిగా ఉండండి కొంతమంది అంటారు మరి ప్రార్థన చేయడం నాకు రాదు ఎట్లా ప్రార్థన చేయాలో ఏం అడగాలో నోరు తెరిస్తే అన్ని కూడా ఫిలింగ్ ద బ్లాంక్సే మైండ్ ఈజ్ బ్లాంక్ హార్ట్ ఈజ్ బ్లాంక్ మౌత్ ఈజ్ బ్లాంక్ లైఫ్ ఈజ్ బ్లాంక్ దెర్ ఈస్ నో బైబుల్ ఇన్ యూ నీలో బైబిల్ లేదు కనుక అంత బ్లాంకే అందుకనే దేవుడు ఎంత పెద్ద గ్రంథాన్ని ఇచ్చాడు దీని మీద ఎన్ని దాడులు జరిగినా దీన్ని పరిరక్షించాడు ప్రపంచ భాషల్లో అత్యధికముగా అనువదించబడినటువంటి ఏకైక గ్రంథం ఈ పరిశుద్ధ గ్రంథం అత్యధికంగా అమ్మబడేటువంటి ఏకైక గ్రంథం ఈ పరలోక గ్రంథం దిస్ ఈస్ ది ఓన్లీ బుక్ విచ్ హస్ కమ్ ఫ్రమ్ గాడ్ దేవుడి దగ్గర నుండి వచ్చిన ఏకైక గ్రంథం కోట్ల కోట్ల బిలియన్స్ ఆఫ్ బుక్స్ లోకంలో ఉన్నాయి దిస్ ఈస్ ది ఓన్లీ బుక్ దట్ కమ్స్ ఫ్రమ్ గాడ్ అండ్ we నెగ్లెక్ట్ ది ఓన్లీ బుక్ దట్ గాడ్ has గివెన్ టు అస్ అండ్ we ఫాల్ ఇన్ all ఆల్ అదర్ బుక్స్ దే ఫాలో పాట్ fall ఫాలో పాట్ పుస్తకాన్ని ఎక్కువసేపు వాడితే ఏమవుతాయి కాగితాలు ఊడిపోతాయి అట్లాగే మన జీవితాలు కూడా ఊడిపోతాయి ఎగిరిపోతాయి కానీ మనకేం పర్వాలేదు సో బైబుల్ ఎక్కువ చదివితే దైవ జ్ఞానం బైబుల్ ఎక్కువ చదివితే దైవభక్తి బైబుల్ ఎక్కువ చదివితే విజ్ఞాపన దేవుడికి భక్తులు ఎట్లా ప్రార్థన చేశారు ఎట్లా ప్రార్థన చేయొచ్చు అని నేర్చుకోవచ్చు రెండవది సెయింట్స్ ఇన్ మెర్రీ మస్ట్ ప్రైజ్ సెయింట్స్ ఇన్ మెర్రీ మస్ట్ ప్రైజ్ పదమూడు రెండవ భాగంలో ఏమంటున్నాడు ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను ఎవరికైనా మీలో సంతోషం కలిగిందా ఆనందముతో ఉన్నారా అయితే అతడు లేక ఆమె కీర్తనలు పాడవలెను సో మనిషికి శ్రమ ఉంటుంది మనిషికి సంతోషం ఉంటుంది మనిషి జీవితం ఒక లైఫ్ ఇస్ అ బండల్ ఆఫ్ ఏమంటారు సారోస్ అండ్ జాయ్స్ సుఖ దుఃఖాల మూట అనమాట జీవితం దాంట్లో ప్రతిదీ కూడా ఉంటుంది మనకి జీవితంలో పగలు వస్తుంది అండ్ రాత్రి వస్తుంది వెలుగుంటుంది చీకటి ఉంటుంది తీపి తగులుతుంది చేదు తగులుతుంది బలం ఉంటుంది బలహీనత వస్తుంది ఆరోగ్యం ఉంటుంది అనారోగ్యం వస్తుంది సో ఇవి మన జీవితంలో ఉండేటువంటి అంశాలన్నమాట అందుకనే మొదటి విషయాన్ని మొదటి చెప్పాడు శ్రమొస్తే ప్రార్థన చేయమన్నాడు సంతోషంగా ఉంటే కీర్తనలు పాడమంటున్నాడు ముప్పై కీర్తన ఐదో వచనంలో ఇట్లా ఉంది సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును సో ఒక పరిశుద్ధుడి జీవితంలో దేవుడు తప్పకుండా రాత్రి ఏడ్చినా ఉదయాన సంతోషాన్ని తీసుకుని వస్తాడు రాత్రంతా కటిక చీకటిగా ఉన్నా ఉదయానే సూర్యుడు ఉదయిస్తాడు అదే ప్రకారం దేవుడు మనకి ఇచ్చినటువంటి నిరీక్షణ ఏంటంటే మన దేవుడు మనకు అండగా ఉన్నప్పుడు మనకు ఏ సమస్య కూడా పెద్ద బండగా మారలేదు సో దేవుడి యొక్క అనుగ్రహం ఎవరి మీద అయితే ఉంటుందో వారు శ్రమలో నుండి బయటపడి ఉండొచ్చు లేక ఇంకా అట్లాంటి స్థితిలోనికి రాని స్థితిలో ఉండి సంతోషంగా ఉండొచ్చు దేవుడు వారితో ఏం చెప్తున్నాడు మీరు కీర్తనలు పాడండి ఇక్కడ చీయర్ఫుల్ అనేటువంటి మాట తెలుగులో సంతోషం గ్రీకులో దాని యొక్క అర్థం ఏంటంటే మీ హృదయము ఎల్లప్పుడూ దేవుని అందు ఆనందిస్తూ మీ హృదయము ఎప్పుడు కూడా సంతోషముతో ఉల్లాసముతో బలముగా ఉండినట్లు మీరు కలిగి ఉన్న స్థితి సో మీరు ఎందుకు సంతోషిస్తున్నారు మీ పాపములు క్షమించబడ్డాయి కనుక ఒక చోట యేసు ప్రభు అంటాడు శిష్యులు వచ్చి అంటారు ప్రభు అని దయ్యాలు కూడా లోబడుతున్నాయి యేసు ప్రభు అంటాడు దయ్యాలు మీకు లోబడుతున్నందుకు మీకు సంతోషం అధికం అవ్వకూడదు మీ పేర్లు జీవగ్రంథంలో పరలోకంలో రాయబడ్డాయి కనుక మీరు సంతోషించాలి పౌలు అంటాడు ప్రభునందు ఎల్లప్పుడూ సంతోషించండి సో ప్రభువుని బట్టి మనం సంతోషించే వారముగా పరలోకంలో జీవగ్రంథంలో మన పేర్లు రాయబడ్డాయి కనుక పాపులముగా ఉన్నటువంటి మనల్ని పరిశుద్ధులుగా దేవుడు చేశాడు పరిశుద్ధాత్మతో నింపాడు మన పాపిష్టి ఆత్మను పక్కన పెట్టి ఆయన పరిశుద్ధాత్మను ఇచ్చాడు గనుక మనము సంతోషించాలి అండ్ అట్లాంటి సంతోషం ఉన్నటువంటి వారు ప్రతినిత్యము రక్షణ అనుభవం కలిగినటువంటి వారు ఆ సంతోషంతో ఉంటారు అండ్ వారు ఏం చేస్తారంటే కీర్తనలు పాడతారు ముప్పై మూడవ కీర్తన ఒకటి నుండి మూడు వరకు ఇట్లా ఉంది నీతిమంతులారా యహోవాను బట్టి ఆనందగానము చేయుడి పాపులు చేయలేరు నీతిమంతులే చేస్తారు అందుకనే చూడండి చర్చస్లో మీటింగ్స్లో పెద్ద పెద్ద మ్యూజిక్ కాన్సర్ట్స్లో మీరు వంద గిటార్లు పెట్టి వెయ్యి పియానోలు పెట్టినా కూడా పాపి సంతోషంగా దేవుడిని స్థుతించాడు అది వాడికి నేచర్లో లేదు కానీ పరిశుద్ధులు నీతిమంతులు ఆనంద గానము చేస్తారు ఎందుకంటే ఆత్మదేవుడు వారి మీద అల్లాడతాడు కనుక వారు ఆ యొక్క ఆరాధనను చేయగలుగుతారు స్థుతి చేయుట యథార్థవంతులకు శోభాస్కరము సో స్థుతి ఎవరికి అందన్నిస్తోంది యథార్థవంతులకి సితారతో యహోవాను స్థుతించుడి పదితంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి ఆయనను గుర్చి నూతన కీర్తన పాడుడి ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడు సో ఇది అట్లాంటి సంతోషము కలిగినటువంటి వారు చేసేటువంటి పని మరి మీరు సంతోషించినప్పుడు దేవుడిని స్థుతిస్తున్నారా దేవుణ్ణి కీర్తిస్తున్నారా మనము దుఃఖంలో దేవుణ్ణి జ్ఞాపకము చేసుకుంటే చేసుకుంటామేమో కానీ మనము సంతోషంగా ఉన్నప్పుడు సమృద్ధిలో ఉన్నప్పుడు అంతా సాఫీగా సాగుతున్నప్పుడు ఎక్కువ సమయము ఎక్కువగా మర్చిపోయేటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే దేవుడు అది ఆయనకి తెలుసు కనుకనే ఆయన చెప్తున్నాడు దానికి కూడా ఒక పరిష్కారం ఇదని హేడన్కి ఒక స్నేహితుడు ఉండేవాడు హేడన్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి క్రైస్తవ సంగీత విద్వాంసుడు సో ఈ స్నేహితుడు హేడన్ అడిగాడు నీ యొక్క సంగీతాన్ని నేను చూసినప్పుడు దాంట్లో ఎప్పుడు ఆనందం ఎప్పుడు సంతోషం ఎప్పుడు ఉత్సాహం ఎప్పుడు ఉల్లాసమే ఉంటాయి హేడన్ అన్నప్పుడు హేడన్ అన్నాడు ఏంటో మరి నేను ఎప్పుడెప్పుడు దేవుడి గురించి ఆలోచిస్తానో దేవుడి మీద నా మనస్సు లగ్నము చేస్తానో నా హృదయము ఆనందముతో ఉప్పొంగిపోతుంది కనుక నేను నా సంగీతం ఎప్పుడు సంతోషభరితంగా ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పండి మీరు చెప్పగలరా మీకు అట్లాంటి దేవుడు ఉన్నాడు పరలోకపు దేవుడు మీ ప్రియమైన తండ్రి మీ సృష్టికర్త మీ రక్షణకర్త మీ అనుదిన పోషకుడు మీ తండ్రి ఆయన మీకు అండగా కొండగా ఉన్నప్పుడు మీ మనస్సును ఆయన మీద లగ్నం చేస్తే ఆయన మిమ్మను సంతోషంగా ఉంచడం సో హేడన్ అంటాడు కంటిన్యూ చేస్తున్నాను కొటేషన్ నా హృదయము దేవుడి గురించి ఆలోచించినప్పుడల్లా అది సంతోషముతో నాట్యమాడుతుంది కనుక నా యొక్క చేతుల్లో ఉన్నటువంటి కలము అట్లాంటి సంతోష గీతములను సంగీతములను రాస్తోంది ఒకవేళ నేను అధికముగా సంతోషిస్తున్నందుకు దేవుడికి ఇబ్బంది అయితే ఆయన నన్ను కనికరముతో క్షమించునుగాక హేడన్కి మనం కంప్లీట్ భిన్నమైనటువంటి వారం మేము ఎంత సంతోషం వచ్చినా నిన్ను బట్టి సంతోషించక కీర్తనలు వాడక స్థుతులు చెల్లించక కృతజ్ఞతాపూర్వక ఉండక పోయినందుకు మమ్మల్ని క్షమించాలని మనం అడగాలి నేను రక్షించబడినటువంటి మూడో నాలుగో సంవత్సరంలో హైదరాబాద్లోని ఒక గృహ కూడికకి వెళ్ళాను ఆ గృహ కూడికలో నేను వాక్యం చెప్పాలి అప్పుడు నేను వాక్యం చెప్తున్నప్పుడు ఈ యొక్క యాకోబు ఐదు పదమూడును నేను కోట్ చేశాను ఆ యొక్క మీటింగ్ అయిపోయిన తర్వాత ఎవరింట్లో అయితే ఈ యొక్క కూడికి జరిగిందో వారు నాకు తెలియదు వేరే వారి ద్వారా వారి ఇంట్లో ఏర్పాటు చేయబడింది అండ్ ఆయన ఎయిర్ ఇండియాలో పనిచేసేటువంటి ఒక పైలట్ సో ఆయన ఇంట్లో ఇది జరిగింది జరిగినప్పుడు మీటింగ్ అయిన తర్వాత ఆయన సంతోషంతో నా దగ్గరకు వచ్చి హ్యాండ్ షేక్ చేస్తూ చెప్పాడు ఆ యాకోబ్ ఐదు పదమూడులో ఉన్నటువంటి రెండు నా ఇద్దరు కుమార్తెల పేర్లు అన్నాడు ఏంటి అంటే ఒక ఆమె పేరు ప్రార్థన ఇంకొక ఆమె పేరు కీర్తన నాకు శ్రమ వస్తే ప్రార్థన చేస్తాను నాకు సంతోషం వస్తే కీర్తన వాడతారు సో అది ఇప్పటికీ నేను మర్చిపోలేదు చాలా మర్చిపోయాను కానీ పౌలు శీలలు వారు మరి సంతోషముతో దేవుడికి కీర్తనలు పాడారు సంతోష కీర్తనలు దుఃఖ సమయంలో పాడారు అది మనందరికీ తెలుసు అయితే మధ్యరాత్రి వేళ పౌలను శీలయు దేవునికి ప్రార్థించచ్చు కీర్తనలు పాడుచు నుండి ఖైదీలు వినుచు నుండిరి శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థన చేయమంటే ప్రార్థన చేశారు అంటే శ్రమలో సంతోషిస్తున్నారు కనుక సువార్త చెప్పడానికి ఇతరత్ర విషయాలను బట్టి దేవుడు అవకాశం ఇచ్చినందుకు కీర్తనలు కూడా పాడారు అంటే యాకోబ్ ఇచ్చినటువంటి అడ్వైజ్ని రెండింటినీ వాళ్ళిద్దరూ పాడి మరి నీవు దేవుని అందు నీ జీవితాన్ని బట్టి సంతోషిస్తే నీవు కీర్తనలు పాడేటువంటి వ్యక్తిగా ఉన్నావా రోజు సాంగ్స్ పాడుతున్నావా సలో అనేటువంటి గ్రీక్ పదాన్ని వాడాడు అంటే కీర్తన పాత నిబంధన బైబిల్లో నూట యాభై కీర్తనలు ఉన్నాయి ఆ కీర్తనల్లో మనము ఎంతో సంతోషదాయకమైనటువంటి కీర్తనలను పాడవచ్చు ఎఫ్ఎస్సి ఐదు పంతొమ్మిదిలో ఇట్లా రాయబడి ఉంది నిన్నొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించచ్చు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించచ్చు ఇది మన క్రమబద్ధమైనటువంటి అనుభవం అయి ఉండాలి మన హృదయాల్లో ప్రభువుని గురించి పాడేవారముగా కీర్తించే వారముగా సంగీతాన్ని ఉత్పత్తి చేసేటువంటి వారముగా అంటే ఇఫ్ యూ బికమ్ ఆ రియల్ వర్షిపర్ దెన్ యూ విల్ మేక్ మ్యూజిక్ ఇన్ యువర్ హార్ట్ ఫర్ ద లాట్ అట్లా మీరు చేస్తే మీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది థామస్ ఫుల్లర్ అనేటువంటి ఒక భక్తిపరుడు ఉండేవాడు చాలా వివేకవంతుడు ఆయనకి మంచి స్వరం ఉండేది కాదు ఆయనది ఏమంటారు కోర్స్ వాయిస్ అనమాట అంటే చాలా గరుకు స్వరం ఆయన ఇట్లా ప్రార్థన చేసేవాడు ప్రభు నా యొక్క స్వరము మంచిగా లేదు కరుకుగా ఉంది అండ్ దాన్ని నేను మారుద్దామన్నా కూడా అది అవ్వట్లేదు మరి నేను పాటలు నీ కొరకు పాడదలిచాను నేను పాడితే నా చెవులకే ఇంపుగా ఉండదు మరి నేను పాడాలనుకుంటున్నాను నీ చెవులకు ఇంపుగా ఉండకపోతే నాకు బాధ్యత లేదు నేను కోయిలలాగా పాడలేను నేను చిలుకలాగా పలకలేను నేను నాలాగానే పాడతాను కరుకు గొంతుతో పాడతాను నా చెవులకు ఇష్టం లేదు కానీ నీవు దాన్ని ఇష్టపడమని నాలో మాధుర్యమైనటువంటి స్వరము లేకపోయినా నాలో ఆరాధించేటువంటి హృదయం ఉంది కనుక నన్ను అంగీకరించమని నాకు నీవు సహాయం చేయమని అండ్ నన్ను నీవు పరలోకంలో చేర్చుకున్నప్పుడు పరలోకపు క్వాయర్లో నన్ను ఎప్పుడైతే పెడతావో అప్పుడు నాకు మంచి స్వరం ఇవ్వమని ఆయన పాడేవాడంట కొంతమంది నాతో అంటుంటారు మాది మంచి స్వరము కాదు బ్రదర్ మేము పాడలేం బ్రదర్ ఎవరు దేవుడు ఎక్కడ చెప్పాడు ఆల్ సింగర్స్ కమ్ అండ్ సింగ్ ప్రైజెస్ టు మీ అని కేవలం గాయకులు మాత్రమే పాడండి అని ఎక్కడ చెప్పాడు యాక్చువల్గా బిబ్లికల్గా కాంగ్రిగేషనల్ సింగింగే బిబ్లికల్ అంటే కాంగ్రిగేషన్ అంతా దేవుడికి పాడి కీర్తన ఆరాధన సమర్పించాలి అది దైవ చిత్తం కాయర్స్ అనేవి మధ్యలో వచ్చాయి తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎవరెవరైతే బిబ్లికల్గా ఉన్నారో వారి చర్చెస్ నుండి ని తీసేశారు ఎందుకంటే కాయర్ అనేది ఎప్పుడైతే వస్తుందో వారికి స్పెషల్ గ్రేడేషన్ ఇచ్చేస్తాం వారిని ప్లాట్ఫామ్ ఎక్కిచ్చి స్పెషల్ డ్రెస్లో పెడతాం వాళ్ళు పాడతారు వాళ్ళు ఆరాధకులు అయిపోతారు మనం ప్రేక్షకుల అయిపోతాం మనం పాడం మనం వాళ్ళ వింటుంటాం ఎట్లా వాడుతున్నారు ఎట్లా ఈంది బాగుంది ఆ మీద బాగుంది దట్ ఈస్ నాన్ సెన్స్ దట్ ఈస్ అన్బిబ్లికల్ కాయర్ ఎందుకంటే టు గివ్ దట్ హెల్ప్ ఆ యొక్క సహాయము కాంగ్రిగేషన్కి ఇవ్వడానికి సో భక్తులు ఏం చేశారంటే కాయర్ ద్వారా కాంగ్రిగేషన్కి సహాయం లభించట్లేదని కాయర్ని తీసేశారు కాంగ్రిగేషన్ అంతటినీ పాడమంటున్నారు ఈరోజు మనం విన్నాం పరలోకంలో ప్రతి గొంతు పాడుతోంది ప్రతి హృదయం పాడుతోంది అక్కడ కాయర్ అనేది స్పెసిఫిక్గా లేదు సో నా ప్రియ సహోదరీ సౌదరి గారు మీరు దేవుడికి కీర్తనలు పాడి దేవుడిని గనపరచాలి మీరు అనొచ్చు ఆదివారం నేను చర్చికి వచ్చాను బ్రదర్ దుఃఖంతో వచ్చాను బ్రదర్ అందుకే పాడలేకపోతున్నాను బ్రదర్ మీరేమో పాడు పాడు అంటారు బ్రదర్ ఒకవైపున ఆల్రెడీ బర్డన్తో ఉన్నాను బ్రదర్ దాని మీద మీరు నన్ను సింగ్ సింగ్ అని ఇంకా క్రష్ చేస్తున్నారు బ్రదర్ నువ్వు సండే చర్చ్లో ఉన్నావంటే నీకు అదే బిలియన్ డాలర్ జాయ్ అదే నీకు అతిపెద్ద సంతోషం ఎందుకంటే సండే చర్చిలో ఉండేది చాలా తక్కువ ప్రపంచమంతా కూడా మీరు చూస్తే ఎనిమిది వందల కోట్లలో ఆదివారం వంద కోట్ల మంది కూడా చర్చిలో ఉండరు సో అట్లాంటప్పుడు నీవు ఆ యొక్క ధన్యతలో ఉన్నప్పుడు నీకు ఎంత సంతోషం ఉండాలి జీవాధిపతి సన్నిధిలో ఉన్నప్పుడు నీవు ఎంత సంతోషంగా ఉండాలి నీకేమీ లేకపోయినా కూడా యోబేమన్నాడు అన్ని కోల్పోయిన తర్వాత యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయాను ఆయన నామనకు స్థుతి గాక అడ్వర్సిటీలో యోబు అంతగా దేవుణ్ణి స్థుతిస్తే నీకు ఇంత గొప్ప ధన్యతను ప్రాస్పెరిటీని దేవుడు ఇచ్చినప్పుడు నువ్వు స్థుతించకపోతే రొనాల్డ్ బ్లూ అనేటువంటి సేవకుడు తన పుస్తకంలో ఇట్లా రాశాడు ఈ ఉన్నటువంటి క్రైస్తవ సంఘంలో రెండు గొప్ప బలహీనతలు ఉన్నాయి ఒకటి సంఘము ప్రార్థన విషయంలో బలహీనము రెండు సంఘము దేవుణ్ణి స్థుతించే విషయంలో బలహీనం సో ప్రేయర్ అండ్ ప్రైజ్ రెండు కూడా ఈ యొక్క క్రిస్టియన్ చర్చ్కి ఉన్నటువంటి వీక్నెస్సెస్ అండ్ రీజన్ కూడా చెప్తాడు కారణం కూడా చెప్తాడు ఎందుకంటే ద చర్చ్ హెస్ బికమ్ ఇన్సెన్సిటివ్ సంగము స్పృహ లేకుండా పోయింది దైవికమైనటువంటి స్పృహతో లేదు కనుక అది ఈ రెండింటిని విస్మరిస్తోంది కష్టములో శ్రమలో మీరు ప్రార్థించాలి సమృద్ధిలో సంతోషంలో మీరు స్థుతించాలి అండ్ మీరు దేవుడిని అడగచ్చు దేవా నీవు నా యొక్క బాధను నా స్థుతిగా మార్చు అని దేవుడు ఎందుకు సహాయం చేయడు ఇంకా మూడో వచ్చేయండి పద్నాలుగో వచనం సెయింట్స్ ఇన్ మోనింగ్ మస్ట్ ప్లీడ్ సెయింట్స్ ఇన్ మోర్నింగ్ ఎమ్ఓఏన్ఐఎన్జి మస్ట్ ప్లీడ్ మూలుగుతున్నప్పుడు ముఖ్యంగా రోగులు మూలుగుతుంటారు చూడండి రాత్రంతా మూలుగుతుంటారు వీడికి పడుకో అవకాశమే లేదు అందుకని కొంతమంది ఏం చేస్తారంటే రోగిని వేరే బెడ్రూమ్లో పెట్టి వాళ్ళు ఇంకో బెడ్రూమ్కి భయపడుకుంటారు సో యాకోబేమంటున్నాడు మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా అతడు సంగపు పెద్దలను పిలిపింపవలను వారు ప్రభు నా మమ్మున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చెయ్యవలను సో వీరిలో ఈ సంఘంలో శ్రమలు పాలయ్యేటువంటి వారు ఉన్నారు సంఘంలో సంతోషంగా ఉండేవారు ఉన్నారు అండ్ ఇప్పుడు సంఘంలో రోగులు కూడా ఉన్నారు సో రోగులకు ఏమి చేయాలి అనేది కూడా ఆయన పరిష్కారాన్ని చూపిస్తున్నాడు కాకపోతే ఈ యొక్క వచనము గత రెండు వేల సంవత్సరాలుగా క్రైస్తవ లోకంలో డినామినేషన్స్ మధ్యలో కామెంటేటర్స్ మధ్యలో ప్రీచర్స్ పాస్టర్స్ మధ్యలో చాలా కష్టమైనటువంటి వారిని వేరు చేసే విభజించేటువంటి ఒక భాగముగా మారిపోయింది దాంట్లో మనకి ఆదరణ ఉంది దాంట్లో మనకి ధైర్యం ఉంది బట్ అట్ ద సేమ్ టైం దాంట్లో మనకు ఒక హెచ్చరిక ఉంది అదేంటో నేను క్లుప్తంగా చెప్తాను ఎప్పుడైనా బైబుల్ స్టడీ చేసినప్పుడు దాన్ని వివరంగా వివరిస్తాను సో ఏమంటున్నాడు మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా రోగి ఈజ్ ఎనీ వన్ సిక్ అమాంగ్ యూ అస్థేనియో అనేటువంటి గ్రీకు పదానికి అర్థం ఏంటంటే మీలో ఎవడైనాను బలహీనముగా ఉన్నాడా బలము చాలకుండా అసమర్థునిగా ఉన్నాడా శారీరకంగా నీరసముతో ఉన్నాడా సో ఇది శరీర సంబంధమైనటువంటి రుగ్మత బలహీనత రోగం వచ్చినప్పుడు ఆ మనిషి ఎట్లా కాళ్ళు చేతులు చచ్చుబడిపోయి మంచాన పడుంటాడో బలము లేకుండా ఉంటాడో లేవలేడు పని చేయలేడు మాట్లాడలేడు ఆ స్థితిలో ఎవడైనా ఉంటే బాడీలీ స్ట్రెంగ్త్ బొత్తిగా లేకుండా ఉంటే ఏమి చెయ్యాలి అనేది ఇక్కడ దేవుడి వాక్యం మనకు ఇవ్వబడుతోంది నేను ఇంటర్ప్రిటర్స్ స్పిరిచువల్ సిక్నెస్గా తీసుకున్నారు కానీ అక్కడ ఉన్నటువంటి గ్రీక్ గ్రామర్ పట్టి ఇండికేషన్ ఫిజికల్ ఇన్ఫార్మిటీ అంటే శారీరక దౌర్బల్యమే శారీరక రుగ్మత శరీర అనారోగ్యమే ఏం చెప్తున్నాడు రోగి ఏం చేయాలంట జాగ్రత్తగా వినండి నేను అప్పుడప్పుడు చెప్పాను చర్చ్కి అయినా చాలామంది చేయట్లేదు ఇది రోగి ఏమి చేయాలి మీ బైబిల్లో చూసి మీరు గట్టిగా చదవండి నాకు రోగి ఏం చేయాలి గట్టిగా చదవండి సంఘ పెద్దలను పిలిపింపవలనో రోగి రోగే రోగి తల్లి రోగి తండ్రి చిన్న అయితే తప్ప మాట రాకపోతే తప్ప వివేకము లేకపోతే తప్ప స్పృహలు లేక కోమాలు ఉంటే తప్ప ఇంకేమని చెప్పనా తప్పలు రోగి అంటే బిలీవర్ క్రిస్టియన్ అయినటువంటి ఆ రోగి దేవుడితో సంబంధం ఉన్నటువంటి ఆ రోగి సంఘంలో సభ్యత్వం కలిగినటువంటి ఆ రోగి ఒకవేళ ఇంకా సభ్యత్వం తీసుకోకపోయినా ఆ రోగి అతడు లేక ఆమె సంఘ పెద్దలకి వారు కబురు పంపాలి వారిని పిలిపించాలి ఇతడు లేవలేని స్థితిలో ఇతడు సంఘానికి వచ్చి వారితో ప్రార్థన చేయించుకోలేని స్థితిలో ఉన్నాడు గనుక వారిని పిలిపించాలి ఇంట్లో ఉంటే ఇంటికి హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్కి దయచేసి సంఘ పెద్దలారా సంఘ కాపర్లారా మీరు వచ్చి నా కొరకు ప్రార్థన చేయండి సో ఇది బిబ్లికల్ మ్యాండేట్ ఇది ఒక ఆజ్ఞ ఇది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ క్రైస్తవ సంఘంలో ఉండాల్సినటువంటి విధానం ఇది అందుకనే పాస్టర్కి సంఘ పెద్దలకి బాధ్యత లేదు మీకు రోగం వస్తే మీరు మాకు చెప్పకపోతే మేము మిమ్మల్ని అడగకపోతే మీరు మమ్మల్ని తప్పు పట్టకూడదు పడితే డబ్బులు తప్పు చేసినట్టు మీరు చెప్పక తప్పు చేశారు మళ్ళీ మేము రానందుకు తప్పు పడుతున్నారు మాకు తెలియకుండా మేము ఎట్లా వస్తాం కొంతమంది అనుకుంటారు మా పాస్టర్ మా పెద్దలు బిజీగా ఉంటారు ఎందుకు ఈ చిన్న రోగానికి చెప్పడం అది మీరు ఆలోచించకూడదు చిన్న రోగాలకి చెప్పమని నేను చెప్పట్లేదు ఎంత పెద్ద రోగం వస్తే చెప్పమని ఆయన చెప్పాడు అదే నేను మీకు చెప్తున్నాను మీకు దగ్గొచ్చింది మీకు తుమ్ము వచ్చింది వాటికి చెప్పనవసరం లేదు కానీ మీరు సిక్నెస్ లో ఉన్నారు మీరు బాధపడుతున్నారు అప్పుడు తప్పకుండా చెప్పాలి రోగి ఏం చేస్తాడంటే తప్పకుండా డాక్టర్ ని సంప్రదిస్తాడు డాక్టర్ కన్నా ముందు యూదులకు ఉన్నటువంటి సాంప్రదాయం చెప్తాను ఒక మంచి భక్తి కలిగినటువంటి యూదుడు రోగము రాగానే డాక్టర్ కన్నా ముందు రాబైకి కబర్ పంపిస్తాడంట ర్యాబై అంటే వారి మత గురువు వచ్చి వారి కొరకు సపర్య అండ్ నూనె రాచి ప్రార్థన ఇది ఓల్డ్ టెస్టమెంట్ క్యారీ ఫార్వర్డ్ అనమాట యాకోబో ఒక యూదుడు ఆయనకు తెలుసు యూదులు వారి యొక్క సమాజ మందిరాల్లో ఎట్లాంటి పరిస్థితిని కలిగి ఉన్నారో సో డాక్టర్ కన్నా ముందు రాబై డాక్టర్ కన్నా ముందు పాస్టర్ చర్చ్ ఎల్డర్కి కబురు పంపించాలి వారిని పిలిపించాలి వారు వచ్చి వారు చేయాల్సినటువంటి దాన్ని వారు చెయ్యాలి కానీ ఈ రోజున మనకి కొన్ని డినామినేషన్స్ వచ్చి ఏం చేసాయి ఫ్రైడే హీలింగ్ సర్వీస్ సాటర్డే మిరకుల్ సర్వీస్ సండే హీలింగ్ ప్రేయర్ హీలింగ్ కావాల్సిన వాళ్ళు రండి సిక్ ఆల్ స్టాండ్ ఇన్ ద లైన్ అండ్ దెన్ ఫాల్ అండ్ టేక్ అవే అని చెప్పేసి అన్బిబ్లికల్ గా చాలా తెచ్చిపెట్టేశారు కనుక బైబిల్లో ఇవ్వబడిన ఒకే ఒక ఆదేశము మరుగున పడిపోయింది వాళ్ళు అంటారు యేసు ప్రభు స్వస్థపరచలేదా ఆయన దగ్గరికి జనాలు రాలేదా పౌలు స్వస్థపరచలేదా ఆయన దగ్గర జనాలు రాలేదా అది ఇంకొక మెసేజ్ సిక్నెస్ గురించి ఒకసారి చెప్తాను ఎప్పుడో ఇక్కడో యూట్యూబ్లో దాని మీద అదంతా కూడా బైబిల్ ఏం నేర్పిస్తుందో మీకు చెప్తాను కానీ బైబిల్ ఇక్కడ ఏం చెప్తుందంటే హీలింగ్ సర్వీస్ పెట్టి అందరు రోగులను పిలవమని ఎక్కడా చెప్పట్లేదు కానీ రోగి పెద్దలను పిలిపిస్తే వారు వెళ్ళి ప్రార్థన చేయమని బైబిల్ చెప్తోంది సో ఈ యొక్క చరిత్రలో మీరు చూస్తే ఎక్వైనస్ అనేటువంటి ఒక థియోలోజియన్ ఇట్లా రాశాడు సంఘ పెద్దలు సంఘ కాపర్లు చేయవలసినటువంటి చివరి పని ఏమిటి అంటే వారికి రోగి నుండి పిలుపు వస్తే రోగి నుండి ఆహ్వానం వస్తే రోగి నుండి విజ్ఞప్తి వస్తే మనవి వస్తేనే తప్ప వారు వెళ్ళి ప్రార్థన చెయ్యకూడదు ఈ చర్చస్లో ఈ రోజున చెప్తే మా ఫాస్టు గారు బండగుండేవాడు నాకు రోగం వచ్చి మంచాన పడినా కూడా రాడు బిబ్లికల్గా గా ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఫ్రమ్ హబావ్ దీన్ని పాస్టర్ పాటిస్తే రాకూడదు దేవుడు చేయమన్నది చేయాలి దేవుడు చేయొద్దన్నది చేయకూడదు ఇంకొక ఆయన ఆస్టిన్ అనేటువంటి ఇంకొక తీలో జీన్ ఏం చేసేవాడో చెప్తాను యాకోబో ఒకటి ప్రకారమే చేసేవాడు దిక్కులేని పిల్లలను ఆయన మరి వారి యొక్క ఇబ్బందుల్లో పరామర్శించుటకు వెళ్ళేవాడు ఎవరు పిలవకుండానే దిక్కులేని అనాథ పిల్లల్ని ఆయన పోయి పరామర్శించేవాడు అవసరం తీర్చేవాడు దిక్కులేని విధవరాండ్ర దగ్గరికి వారి ఇబ్బందుల్లో పరామర్శించుటకు వెళ్ళేవాడు కానీ సేమ్ భక్తుడు రోగి పిలిచేంత వరకు వెళ్ళేవాడు కాడు ఎందుకంటే అది ఒకటి ఇరవై ఏడులో దేవుడి ఎదుట యోగ్యమైన పవిత్రమైన భక్తి ఏంటి దిక్కులేని పిల్లల్ని రాళ్ళను వారి ఇబ్బందులో పరామర్శించుట అది చేయమన్నాడు కనుక ఎవరి పిలుపు అవసరం లేదు ఆహ్వానం అవసరం లేదు సొంతగా పోయి చేస్తారు తెలియగానే కానీ రోగి పిలిచేంత వరకు వెళ్ళరు ఇది బిబ్లికల్ క్రిస్టియానిటీ హిస్టారికల్ క్రిస్టియానిటీ ఇప్పుడు బైబిల్ తెలియదు కనుక వాక్యానుసారంగా చాలామంది లేరు చర్చెస్ లేవు పాస్టర్స్ లేరు కనుక దాన్ని మార్చేసాం మనం అది మనం చేయకూడదు బీడబ్ల్యూసి అంటే వాక్య ఆధారితమైన సంఘం సో పిలిపించాడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను అప్పుడు వారు వెళ్తారు వెళ్ళి వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను అగ్నిది అందుకనే చేయవలెను పిలిపింపవలెను అని ఆజ్ఞ ఇస్తున్నాడు ఆయన సో ఇప్పుడు ఈ పెద్దలు ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు ఎంతమంది అయితే ఉంటారో అంతమంది అక్కడికి వెళ్తారు అతడి యొక్క రోగశయ్య పక్కకి అంటే సిక్ బెడ్ పక్కకి వెళ్తారు అతడు పడుకొని ఉంటాడు ఆమె పడుకొని ఉంటుంది వీరు నిలబడతారు చేతులు పైన పెడతారు నూనె తీసుకుంటారు రాస్తారు తర్వాత ప్రభు నామమున ప్రార్థన చేస్తారు విశ్వాసంతో ప్రార్థన చేస్తారు ఆ రోగమును దేవుడు స్వస్థపరచాలని ప్రభువు రోగిని లేపాలని రోగం ఎందుకు వస్తుంది అది కూడా మరొకసారి ఇన్ డీటెయిల్డ్గా మనం చూద్దాం కానీ రెండు విషయాలు ఇక్కడ చెప్తాను ఒకటి రోగము ప్రతిసారి పాప ఫలితముగా రాదు అంటే ఫర్ ఎవ్రీ సిక్నెస్ ద సిన్ ఈజ్ నాట్ రీజన్ ఎందుకో ఇప్పుడే ఇంతకుముందే చెప్పాను నేను యోహాను తొమ్మిది మూడులో వీడు గుడ్డివాడై పుట్టాడు వీడి పాపం చేశాడా వీడి తల్లిదండ్రులు పాపం చేశారా అని అడిగిన ప్రశ్నకి యేసు ఏమంటున్నాడు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు సో వీడు గుడ్డివాడిగా పుట్టడానికి కారణం పాపము కాదు దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్షపరచబట్టకే వీడు గుడ్డివాడిగా పుట్టిన సో పాపం అనేది లేకుండానే కొంతమంది రోగులు అవుతారు రెండవది పాపము రిపీటెడ్గా చేస్తూ ఉంటే క్షమాపణ కోరుకున్న దాంట్లో నుండి బయటకు వచ్చేయకుండా అదే ప్రకారము చేస్తూ ఉంటే మొదటి కొరంతి పదకొండు ముప్పై ప్రకారము ఎందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు చాలా మంది నిద్రించుచున్నారు పాపం అనేది రెగ్యులర్గా చేస్తూ ఉంటే రిపిటేటివ్గా గా చేస్తూ ఉంటే అది రోగాన్ని తెచ్చి పెడుతుంది సో అట్లా రోగి నానా కారణాల చేత రోగిగా మారచ్చు వీరొచ్చి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను నూనె రాచి ఓల్ టెస్ట్మెంట్ ప్యాటర్న్ అనమాట అనాయింటింగ్ విత్ ఆయిల్ వారు వేరు వేరు కారణాల చేత నూనె రాసేవారు న్యూ టెస్ట్మెంట్లో ఒక వచనాన్ని నేను మీకు చదువుతాను మీరు రాసుకోండి మార్క్స్ వార్త ఆరు పదమూడులో శిష్యుల గురించి ఇట్లా రాయబడి ఉంది నూనె రాచి అనేకులగు రోగులను స్వస్థపరచు నుండిరి సో వారు ఒలీవ నూనెను తీసుకునేవారు ఆ నూనె ఆ యొక్క రోగికి రాసేవారు ముఖ్యంగా తల మీద రాసేవారు సమ్టైమ్స్ ఒంటికి రాసేవారు సో రాయడం అంటే రుద్దడం అన్నమాట టు రబ్ నేను ఎన్నో మీటింగ్స్లో చూస్తుంటాను ఆ మీటింగ్స్కి కొబ్బరి సీసాలు పట్టుకొని వస్తారు జనాలు వచ్చే సాయిగారు ప్రార్థన చేయండి ఇక ప్రార్థన చేస్తాము కానీ మేము ఇక్కడ సీసాకి ప్రార్థన చేస్తే వాళ్ళు తీసుకుపోయి వాళ్ళు రాసుకుంటారు బైబిల్ ఎక్కడ ఉందా నువ్వు సీసాకి ప్రార్థన చేస్తే ఇంటోళ్ళు తీసుకుపోయి రోగికి రాసుకుంటారు రుద్దుకుంటారు లేవు ఇప్పుడు సీసాలు అమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏంటి నూనె సీసాలు ఎన్ని రూపాయలకి అన్ని రూపాయలకి అమ్మమ్మని చెప్పాడా నూనె ఎవరిదో చెప్పాడా రోగి ఇచ్చాడో వీళ్ళ తీసుకుపోయారో బైబుల్ చెప్పిందా చెప్పలేదు వెరీ సింపుల్ దేవుడి యొక్క కృప ఉచితము దేవుడి కార్యములన్నీ ఉచితము కనుక ఎవడైనా ఒక దేవుడి కార్యం మీద ధర పెట్టాడు అంటే వాడు దౌర్భాగ్యపు మనిషి వాడు దేవుడి సేవకుడు కాదు ప్రేయర్కి ఇంత ఫీజు హీలింగ్కి ఇంత ఫీజు బ్లెస్సింగ్కి ఇంత స్పాన్సర్షిప్ ఈజ్ నాట్ ఫ్రమ్ హెవెన్ ఈజ్ డైరెక్ట్లీ ఫ్రమ్ హెల్ ఎవడైనా పర్వాలేదు నాకు ఎందుకంటే నేను ఎవడికి జవాబుదారుని కాదు నేను ఏసుకే జవాబుదారుని బిబ్లికల్గా మీరు చూడండి గ్రీకులకి వ్యాయామం అంటే చాలా ఇష్టం సో వారు శరీర దారుఢ్యం కొరకు నూనె రాసుకునేవారు సో అట్లా నూనెను ఆ యొక్క క్రీడాకారుడికి లేకపోతే ఎక్సర్సైజ్ చేసేటువంటి మనిషికి ట్రైనర్స్ రుద్దినప్పుడు ఎట్లా మెలమెల మెరిసిపోతారో అట్లా కానీ అంత పూయరు అంత పూస్తే రోగి చచ్చిపోతాడు సో దీన్ని ఎందుకు అనే దానికి కూడా మూడు ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి కొంతమంది మెడిసినల్ అంటారు అంటే నూనె ఒలివ నూనె దాంట్లో వైద్య సంబంధమైనటువంటి లక్షణాలు ఉన్నాయి కనుక అది పూస్తే వారికి రోగం నయం అవుతోంది ఇక్కడ యాకోబు అట్లా ఏమీ చెప్పట్లేదు ఆయిల్ హ్యాస్ నో మ్యాజిక్ ఇన్ ఇట్ ఆయిల్లో ఏ మ్యాజిక్ లేదు రెండవది సాక్రమెంటల్ సాక్రిమెంటల్ అంటే రోమన్ క్యాథలిక్ చర్చ్ వారు నైన్త్ సెంచరీలో ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ ఏడి తర్వాత యాకోబ్ రాసిన ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత ప్రవేశపెట్టినటువంటి ఒక అబద్ధ బోధ ఎక్స్ట్రీమ్ అంక్షన్ అంటారు దీన్ని ఎవరైనా బలహీనమై చచ్చిపోయేటువంటి స్థితి వచ్చినప్పుడు రోమన్ క్యాథలిక్ ప్రీస్ట్లు అతని దగ్గరికి వచ్చి అతనికి నూనె రాసి దేవా ఇతని పాపమును క్షమించుము దేవా ఇతడు నెమ్మదితో చచ్చిపోవటకు సహాయం చేయము దేవా ఇతని ఆత్మను పరలోకమునకు అంగీకరించము అని నూనె రాసి ప్రార్థన చేసేవారు అది ఇక్కడ బొత్తిగా లేనే లేదు యాకోబట్ల చెప్పట్లేదు ఒకడు చావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వాడి పాపక్షమాపణ కొరకు వాడి పరలోక ప్రవేశం కొరకు వాడి దగ్గర దేవుడి యొక్క అనుగ్రహం లభించినట్లు మీరు ప్రార్థన చేయమని కానే కాదు రోగికి స్వస్థత వచ్చినట్లు ప్రార్థన చేయమన్నాడు సో వాళ్ళు అట్లా దారి తప్పోయ్యారు సింబాలికల్ మరికొంతమంది అభిప్రాయం సింబాలికల్ అంటే నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం కనుక ఒక వ్యక్తి మీద నూనె రాసినప్పుడు వారు ఏమంటున్నారంటే దేవా ఈ వ్యక్తిని ఎదుట పెడుతున్నాం నీకు కనికరము అండ్ అనుగ్రహము ఇతడి మీద కనపరచమని ఇతడి పాపము క్షమించి స్వస్థత దయచేయమని వేడుకుంటున్నా ఆ సింబాలికల్ అది బిబ్లికల్గా క్లోజ్గా ఉంది పదిహేనో వచనాన్ని గమనించండి ఇక ముగింపులోనికి వచ్చేద్దాం విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ప్రభు అతని లేపును అతడు పాపములు చేసిన వాడైతే క్షమాపణను అందును సో ప్రార్థన చేసినప్పుడు పెద్దలు ప్రార్థన చేసినప్పుడు విశ్వాస సహితంగా వారు ప్రార్థన చేయాలి ఎందుకంటే యాకోబు ఒకటి ఆరులో మీరు గమనిస్తే అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను సో దేవుడి దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తి విశ్వాసంతో రావాలి ప్రార్థన విశ్వాసంతో చేయాలి సందేహించు వాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి వండును డౌట్ అనేది వండకూడదు దేవుడు పరమ వైద్యుడు దేవుడే స్వస్థపరచు యహోవ రాఫ కనుక ఆయన చిత్తమైతే ఆయన ఏ రోగాన్నైనా స్వస్థపరచగలడు అనేటువంటి విశ్వాసంతో మనము స్వస్థపరచాలి విశ్వాస సహితమైన ప్రార్థన అనుంది కదా ప్రేయర్ ఆఫ్ ఫెయిత్ సో ఈ యొక్క క్యారిస్మాటిక్ పెంటికాస్టల్ అండ్ ఆ సర్కిల్స్లో ఇండిపెండెంట్ సర్కిల్స్లో కూడా ఇప్పుడు చాలామంది హీలర్స్ ఉన్నారు హీలర్స్ అంటే వరము కలిగినటువంటి వారము మేమే అని ప్రత్యేకంగా చెప్పుకునేటువంటి వారు ఇక్కడ ఈ పెద్దల పేర్లు కూడా రాయలేదు వాళ్ళైతే ప్రకటించుకుంటారు హీలింగ్ గిఫ్ట్ ఉన్న వ్యక్తినే దట్ ఈస్ కంప్లీట్లీ అన్బిబ్లికల్ ఎందుకంటే ప్రభు ఎక్కడా ప్రకటించలేదు పౌల ఎక్కడ ప్రకటించుకోలేదు మనం ప్రకటించాల్సిన పని లేదు విశ్వాస సహితమైన ప్రార్థన సో చాలామందికి స్వస్థత కలగనప్పుడు వీరు హీలింగ్ మీటింగ్స్లో ఏమంటారంటే నీకు విశ్వాసము లేదు గనుక నీకు స్వస్థత రాలేదు ఇప్పుడు ఆ విశ్వాస సహితమైన ప్రార్థన రోగి చేస్తున్నాడా లేక పెద్దలు రోగి మీద చేస్తున్నారా రోగి చేస్తుండొచ్చు లేక పెద్దలు చేస్తుండొచ్చు అండ్ ఇంతకీ స్వస్థత విశ్వాస సహితమైన ప్రార్థన ద్వారా కలుగుతోందా సంఘ పెద్దల ద్వారా కలుగుతోందా నూనె రాచినందుకు కలుగుతోందా లేకపోతే దేవుడు అతన్ని లేపినందుకు కలుగుతోందా అది పాయింట్ ఆయన వాడినటువంటి వ్యాకరణంలో ఆయన ఏమంటున్నాడంటే విశ్వాసంతో ప్రార్థన చేసినందుకు కానీ పెద్దలొచ్చి ప్రార్థన చేసినందుకు కానీ నూనె రాసి చేతుల నుంచి ప్రార్థన చేసినందుకు కానీ ఒలివ నూనెను బట్టి కానీ స్వస్థత కలగట్లేదు ప్రభు అతన్ని లేపుతున్నాడు దేవుడు అతనికి స్వస్థతని ఇస్తున్నాడు సో ద హోల్ క్రెడిట్ గోస్ టు గాడ్ దేవుడు స్వస్థపరచువాడు రేజ్ అనేటువంటి పదము మీరు చూస్తే ఆయన ఒకడు చచ్చినప్పుడు పునరుత్న పరుస్తాడు వాణ్ణి మృతుల్లో నుండి లేపుతాడు అన్నట్టుగా వాడు మంచాన పడున్నాడు రోగిగా బలహీనంగా పడున్నాడు వాణ్ణి లేపువాడు దేవుడు సో అది పాయింట్ ఇక్కడ అది ఆ యొక్క సత్యం ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో అప్పుడు మనము ఇక తప్పుడు బోధలు తప్పుడు విషయాల్లోనికి వెళ్ళాల్సినటువంటి అవసరము లేదు స్వస్థపరచును అని ఫిఫ్టీన్లో మనకి తెలుగులో కనపడుతుంది కానీ ఇంగ్లీష్లో ఎట్లా ఉంటుందంటే హీల్ సేవ్ అని ఉంటుంది సోజో అనేటువంటి గ్రీక్ వర్డ్ సోజో అంటే రక్షించుట సంరక్షించుట విడుదల చేయుట అండ్ సహాయపడుట అన్ని అర్థాలు దాంట్లో ఉన్నాయి సో ఒక నార్వీజియన్ థియోలోజియన్ ఆయన పేరు ఆలీ హాలెస్బీ ఆయన ప్రార్థన మీద ఒక పుస్తకం రాశాడు దాంట్లో చక్కగా రాశాడు జాగ్రత్తగా వినండి రోగం ఉన్నప్పుడు ప్రార్థన ఎట్లా చెయ్యాలి నేను రోగిగా ఉండి నేను ప్రార్థన చేసినా లేకపోతే రోగిగా ఉన్న నా కొరకు పెద్దలు ప్రార్థన చేసిన ప్రార్థన ఎట్లా ఉండాలి ఆయన రాశాడు ప్రభువా నీకు గొప్ప మహిమ వస్తే నన్ను వెంటనే స్వస్థపరచుము ప్రభువా నీకు దానికన్నా గొప్ప మహిమ వస్తే నన్ను మెల్లగా స్వస్థపరచుము ప్రభువ నీ దాసుడునైనా నేను రోగిగా ఉంటే అధికముగా నీకు మహిమ వస్తే నన్ను రోగిగానే ఉంచుము ప్రభువ అన్నిటికీ మించిన మహిమ నీకు వస్తే నన్ను పరలోకానికి పిలుచుకొనుము అంటే స్వస్థత వద్దు తీసుకెళ్ళిపో కాల్ మీ హోమ్ ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు మీ పాస్టర్గా నీ ప్రార్థన చేస్తే మీరు నా చర్చికి రారు ఇన్ని పరలోకానికి తీసుకు పరలోకాలకి తీసుకోవాలి కానీ మీరు జాగ్రత్తగా దాన్ని ఆలోచించండి డైజెస్ట్ చేసుకోండి దాంట్లో ఎంత భక్తిపరమైన విశ్వాస సహితమైన ప్రార్థన ఉందో సో దేవుడు ప్రతిసారి ప్రతి ఒక్కరికి ప్రార్థన చేసినప్పుడు నోన్ రాచినప్పుడు స్వస్థత ఇస్తాడా ఇవ్వడు పౌలు ఒక చోటు ఇట్లా రాశాడు చాలా ఉన్నాయి కానీ ఒకటే మనకి టైం లేదు కనుక ఒక్క వచ్చినాం రెండవ తిమోతి నాలుగు ఇరవైలో పౌలు ఇట్లా రాశాడు త్రోఫీము రోగి అయినందున అతని మిలెతులో విడిచి వచ్చి తిని అపోస్తులైన పౌలు ఎవరి ద్వారా దేవుడు విశేషమైనటువంటి సూచక క్రియలు మహత్కార్యాలను చేశాడో ఎవరి యొక్క చెమట గుడ్డలు తీసుకెళ్లి రోగుల మీద పెడితే రోగాలు పోయాయో అంత దైవ సేవకుడు అపోస్తులైనటువంటి ఆయన త్రోఫీము కొరకు తప్పకుండా ప్రార్థన చేసే ఉంటాడు అయినా కూడా దేవుడు స్వస్థపరచలేదు కనుక పౌలు ఏమంటున్నాడు త్రోఫీము రోగిగానే ఉన్నాడు నేను అతన్ని మిల్లెత్తులో విడిచిపెట్టి వచ్చేశాను దేవుడు ఆమోదం ఇవ్వకపోతే దాసుడు ఏం చేస్తాడు సో మీరు ఎప్పుడైనా మీ పాస్టర్ గా నేను మీ కొరకు ప్రార్థన చేస్తే మీకు హీలింగ్ రాకపోతే నా మీద కోప పడద్దు ఆయన దగ్గర నుండి వస్తాయని గుర్తుపెట్టుకోండి సో దేవుడు ఎవరినైనా స్వస్థపరుస్తాడు ఎప్పుడైనా స్వస్థపరుస్తాడు ఇప్పుడు కూడా స్వస్థపరుస్తాడు కానీ అందరినీ స్వస్థపరుస్తాడా పరచడు యాక్చువల్గా టైం ఉంటే నేను వేరియస్ హిస్టారికల్ ఎగ్జాంపుల్స్ మీకు చెప్పగలను కానీ టైం లేదు కనుక విడిచిపెట్టేస్తాను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అది దేవుడి యొక్క అవసరాన్ని బట్టి దేవుడు చేశాడు ఈ మనుషులను బట్టి కాదు ఫిఫ్టీన్ ఫార్టీలో మార్టిన్ లూథర్ అతడికి ఒక మంచి స్నేహితుడు సహకారి ఉండేవాడు ఆయన పేరు ఫ్రెడ్రిక్ మైకోనియస్ సో ఫ్రెడ్రిక్ మైకోనియస్ మార్టిన్ లూథర్ దైవ కార్యము చేస్తున్నప్పుడు చాలా ఎక్కువగా సహకరించి ఉపయోగపడ్డాడు సడన్ గా ఫ్రెడ్రిక్కి విపరీతమైన వ్యాధి సోకింది ఆయన మంచాన పడ్డాడు కొంతకాలం తర్వాత లూథర్ కి ఉత్తరం రాశాడు ఏమని రాశాడు నేను బలహీనమైపోయాను ఎంత బలహీనమైపోయానంటే ఇప్పుడు నాకు మాట కూడా రావట్లేదు నేను త్వరలోనే చనిపోతాను నిన్ను విడిచి వెళ్ళిపోతాను దయతో నన్ను మన్నించు సో లూతర్ అది చదవగాని వెంటనే టేబుల్ దగ్గర కూర్చొని లెటర్ రాసేసాడు ఎట్లా రాశాడు చూడండి దేవుడి నామమున నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను దేవుడి సంఘ సంస్కరణ కొరకు నేను చేస్తున్న పనిలో నీవు నాకు తోటివాణిగా సహకారిగా ఉన్నావు గనుక నీవు ఆయన నామమున బ్రతుకుదువు గాక నీవు నాకన్నా ముందు చనిపోయావు అని నేను ఎన్నడూ వెనుకొండునట్లు దేవుడు చేయును గాక ఇట్లా ప్రార్థన చేయుట నా చిత్తము అండ్ నా చిత్తమే జరుగును గాక ఎందుకంటే నేను దేవుడి మహిమ కొరకే ఈ చిత్తమును కలిగి ఉన్నాను నువ్వు లూదర్ అయితే అట్లా చేయొచ్చు నేను లూదర్ గాను కనుక నేను అట్లా చేయను అండ్ రిమెంబర్ హిస్టరీ అని చెప్తోంది ఈ లెటర్ ఎప్పుడైతే మైకోనియస్కి వచ్చిందో అతడు దాన్ని చదివాడు అతడు బలపడ్డాడు అతనికి స్వస్థత వచ్చింది మాట వచ్చింది అతడు ఇంకొక ఆరు సంవత్సరాల రెండు నెలలు బ్రతికాడు లూథర్ చచ్చిపోయిన రెండు నెలలకి ఆయన చచ్చిపోయాడు ఎందుకంటే ఆ టైంలో అది అవసరం కనుక దేవుడు ఏం చేశాడు లూథర్ ప్రార్థన విన్నాడు అండ్ లూథర్ కి దేవుడి యొక్క చిత్తమేంటో తెలుసు దేవుడి మహిమ ఏంటో తెలుసు కనుక లూదరు ప్రార్థన చేశాడు ఇంకా మిగతాది మనము నెక్స్ట్ టైం చూద్దాము ఇప్పటికి టైం అయిపోయింది కనుక పదిహేనో వచనంతో నేను ముగించేస్తాను తలొంచండి కళ్ళు మూసుకోండి ప్రార్థనలో ఏకీభవించండి అండ్ కొన్ని సెకండ్లు తీసుకొని మిమ్మల్ని మీరు ఒకసారి దేవుడి సమక్షంలో పెట్టుకొని ప్రార్థనలో మీరు ఎట్లా ఉన్నారో ఆలోచించండి మీరు ప్రభు యేసుక్రీస్తునందు యేసుక్రీస్తున్నందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తులైతే విశ్వాసులైతే బాప్తిజం పొందిన వారైతే ప్రభు బలలో చేయి వేస్తున్న వారైతే సంఘ సభ్యత్వం ఉన్నవారైతే వాలంటీర్గా దేవుణ్ణి ఆరాధిస్తూ సేవ చేస్తున్న వారైతే మీకు శ్రమ కలిగినప్పుడు మీరు ప్రార్థన చేస్తున్నారా దేవుడికి లోబడుతున్నారా మీకు సంతోషం కలిగినప్పుడు కీర్తనలు వాడుతున్నారా దేవుడికి లోబడుతున్నారా మీకు రోగం వచ్చినప్పుడు మీరు సంఘ పెద్దలను పిలిపింపి పిలిపించి వారితో మీరు ప్రార్థన చేయించుకుంటున్నారా దేవుడు మిమ్మను స్వస్థపరిచి లేపినట్లు మీరు దేవుడికి ఆ యొక్క అవకాశముని ఇస్తున్నారా ఈ మూడింటిలో ఎక్కడ మీరు సరిగా లేకపోయినా అది వాక్యానికి విరోధముగా వాక్య ఉల్లంఘనే ఆజ్ఞ అతిక్రమమే పాపమే కనుక క్షమాపణ కోరండి దేవుడి నామమున క్షమించబడి పరిశుద్ధపరచబడి ఇక నుండి వాక్యానుసారంగా సమస్తమును చేయండి గుర్తుపెట్టుకో నీవు నీ ఊపిరికి దూరమైతే శవం అవుతావు అట్లాగే నీకు జీవమైన దేవుడికి నీవు దూరం అయితే శవమే ఆ స్థితి ఎప్పుడూ ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది నాది ప్రేమగల తండ్రి ఈ వాక్యము ఎంతో శ్రేష్టము ఎంతో శ్రేయస్కరం ఎంతో శక్తివంతమైనది దాన్ని తెలుసుకోకుండా తెలుసుకున్న దానికి లోబడకుండా ఉన్న మేము చాలా దౌర్భాగ్యులు మమ్మను కనికరించండి క్షమించండి మా మీద మరొక్కసారి యేసుక్రీస్తు ప్రభువును బట్టి మీ అనుగ్రహాన్ని ఉంచండి ఏసు రక్తంలో మమ్మను కడిగి పవిత్రపరచండి మీ వాక్య ఉదకముతో మమ్మను కడిగి పవిత్రపరచండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ మీరే మా జీవము మా ఆత్మ మా దేహమును ప్రక్షాళన చేసి పరిశుద్ధపరిచి ఈ వాక్య ప్రకారం బ్రతుకుటకు సహాయము చేయమని ఏసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ